రాలేనా? ప్రజావాణి ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జగిత్యాల దివ్యాంగుల సంఘం సంఘానికి వికలాంగులు ఊళ్ళల నుంచి మండలాల నుంచి చాలా
జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది. అనేక సమస్యల మీద వాళ్ళకు ఒక భవనాన్ని కేటాయించినట్లయితే ఆ భవనంలో కూర్చొని సమావేశం చేసుకుంటారు. సమస్యల పట్ల ఒక పరిష్కారానికి మార్గం చూపిస్తే స్థలంగా మారుతుంది. కొత్తగా కలెక్టర్ భవనం అవుతుంది. ఆ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో ఒక రూమ్ని కేటాయించగలరని కలెక్టర్ గారికి వినతి పత్రంగా ఇచ్చడం జరిగింది. ఇందులో వికలాంగుల నాయకులు, నా పేరు పురుషోత్తము, మా అమ్మ ఉదాహరణ కౌసల్య, సంతు కౌసల్య. అయితే మాకు వంశపారంపర్యంగా కొంత ల్యాండ్ మాకు మల్లాపూర్ మండల్లో లక్ష్మీపూర్ విలేజ్ 71/E7 నెంబర్లో 20 గుంటలు, 72 ఊలో 12 గుంటలు మా పేరు మీద ఉన్నది. మాకు చాలా రోజుల నుంచి మా పేరు మీద ఉండే, మాకు వంశపారంపర్యంగా వచ్చిన మా తాతల నుంచి వచ్చిన భూమి అది. అయితే మొన్న ధరణిలో వేరే వాళ్ళ పేరు వచ్చింది, కట్కం మల్లయ్య అనే వాళ్ళ పేరు వచ్చింది. అయితే ఎంఆర్ఓను కలిస్తే మా పేరు మీద ఉండాల్సిన ల్యాండ్ వాళ్ళకు వచ్చింది, మాకు రెక్టిఫై చేయండి అని అడిగితే వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం మా భూమి, మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? కానీ ఇప్పుడు కలెక్టర్కు చాలాసార్లు 2 ఏళ్ళ నుంచి మేము తిరుగుతున్నా కూడా మాకు పని అవుతలేదు. అంటే కలెక్టర్కి వచ్చి దాన్ని రెక్టిఫై చేసి మా అమ్మ పేరు మీద అది పట్టదారు పాస్ తీపించగలరని ప్రార్థిస్తున్నాను. సరే, ఎన్నో ఒక కాడ తీసుకుంటాను, ఫోన్ చేసి ఎన్నో ఒక కాడ తీసుకుంటాను, ఫోన్ చేసి ఓకే వస్తాను అప్పుడప్పుడు ఫోన్ చేసి.